నాగార్జున సాగర్ డ్యాం పై అర్ధరాత్రి ఏపీ పోలీస్ అధికారి హల్చల్ చేశారు. ఏపీలో నివాసం ఉంటూ తన కొడుకును కారులో తెలంగాణలోని స్కూల్ కు తీసుకెళ్తూ హంగామా చేశారు. తెలంగాణ పరిధిలోని డ్యాం పై అనధికారికంగా రాకపోకలు కొనసాగిస్తున్న ఏపీ ఎస్ఐ అనిల్ కుమార్ ను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం జరిగింది. తనను అడ్డుకునేందుకు మీరెవరంటూ తమపై ఏపీ ఎస్ఐ దాడి చేశారని ఆరోపిస్తున్నారు తెలంగాణ పోలీసులు. అర్ధరాత్రి గేట్ల వద్దకు వచ్చి ఏపీ ఎస్ఐ దౌర్జన్యం చేశారని చెబుతున్నారు. ఎస్ఐ అనిల్ కుమార్ దౌర్జన్యంపై ఆరా తీస్తున్నారు ఏపీ పోలీసు అధికారులు. ముందుగా ఇది రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య వివాదమని అంతా అనుకున్నారు. కానీ ఎస్ఐ అనిల్ కుమార్ నిర్వాకం వల్లే ఈ గొడవ జరిగినట్లు తేలింది. ఇష్యూ ఎక్కడొచ్చింది అనేది ఒకసారి కానిస్టేబుల్ మీరు ఈ విధంగానే ఫ్యూచర్ రీటైల్ షాప్ ను ఓపెన్ చేయాలనుకుంటున్నారా? మీకు తెలుసా, వీళ్ళు నెలకి 60 లక్షల రూపాయల వరకు చేపలు అమ్ముతున్నారు. మీరు కూడా చెయ్యాలా? ఇంకా ఎందుకు ఎదురు చూస్తున్నారు? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు సార్ మాట్లాడుతున్నాడు సార్, ఎవరి బిహేవియర్ ఎలా ఉందో మీరే చూడండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ మీరేం బిహేవియర్ చేశారు? చూస్తున్నాము, నువ్వు ఇదే మాట రైట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ ఫోనోలో అందిస్తారు. సుధీర్, ఏం జరిగింది? ఏపీలోని విజయపురి సౌత్ పోలీస్ స్టేషన్ కి సంబంధించిన అనిల్ కుమార్ రెడ్డి అనే ఎస్ఐ చేసిన నిర్వాహకం రెండు రాష్ట్రాల మధ్య గొడవగా చిత్రీకరించడం జరిగింది. అయితే ఎస్ఐ అనిల్ కుమార్ రెడ్డి ఏపీలో నివసిస్తూ ఏపీలోని విజయపురి సౌత్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తున్నారు. ఆయన నిత్యం నాగార్జున సాగర్ డ్యాం నుంచి ఏపీకి, తెలంగాణకు రాకపోకలు కొనసాగిస్తుంటారు. ఆయన కుమారుడు తెలంగాణ పరిధిలోని డివి స్కూల్లో ఆయన చదువుకుంటుంటారు. రోజు ఆ అబ్బాయిని దింపి రావడం కోసం తన ఆఫీస్ కి సంబంధించిన పోలీస్ వెహికల్ ని, వాహనాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ మధ్య కాలంలో, ఇటీవల కాలంలో ఎస్ఐ తరచూ ఆ డ్యామ్ మీదుగా రాకపోకలు కొనసాగించడాన్ని తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఇది అనధికారికంగా ప్రతిరోజు ఇలా రాకపోకలు కొనసాగించడం పద్ధతి కాదు. ఇక్కడి నుంచి మీరు రావద్దు, కేవలం అధికారిక పర్యటనలు మాత్రమే చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ ఎస్ఐని ఎస్పీఎఫ్ పోలీసులు అడ్డుకోవడంతో ఇగో హట్ అయిపోయి ఎస్ఐని నన్నే మీరు అడ్డుకుంటారా అని చెప్పేసి ఎస్పీఎఫ్ పోలీసులు దుర్భాషలాడారు. ఈ 3 రోజుల క్రితం అర్ధరాత్రి 12 గంటల సమయంలో సివిల్ డ్రెస్ లో నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లు ఏవైతే ఉంటాయో, బారికేడ్స్ ఏవైతే ఉంటాయో, బారికేడ్ల దగ్గర ఎస్ఐ వచ్చిన విజువల్స్ మనకు సీసీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్కడ విధి నిర్వహణలో ఉన్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ తో ఆయన దుర్భాషలాడడంతో పాటుగా వారిపై చేయి చేసుకునే ప్రయత్నం కూడా చేశారు. ఈ విషయానికి సంబంధించి తాను విధి నిర్వహణలో భాగంగానే ఇలా చేశానని కప్పిపుచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ తెలంగాణ పరిధిలో ఉన్న నాగార్జున సాగర్ డ్యాము, అటు ఏపీ పరిధిలో ఉన్న డ్యామ్ కూడా పూర్తి స్థాయిలో ఆ సేఫ్టీని పరిశీలించేందుకు ఎస్పీఎఫ్ పోలీసులకు అధికారం ఉంటుంది. అందులో భాగంగానే తెలంగాణకు సంబంధించిన ఎస్పీఎఫ్ పోలీసులు డ్యామ్ గుండా ఏపీ పరిధిలో ఉన్న డ్యామ్ పరిసర ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్ళిన ప్రతి సందర్భంలో కూడా స్థానికంగా ఉన్న ఎస్ఐ అక్కడ ఫోటోలు వేసి ఫైన్లు విధించేవాడు. అక్కడ కొంతమంది ఎస్పీఎఫ్ పోలీసులను కావాలని హెల్మెట్ లేదని చెప్పేసి సీటు బెల్ట్
బెల్ట్ లేదని చెప్పేసి ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారని చెప్పేసి ఇలా నానా రకాలుగా వారికి చలాన్లు వేస్తూ ఇబ్బందులు గురిచేశారు. ఈ నేపథ్యంలోనే 3 రోజుల క్రితం మరొకసారి ఏపీ నుంచి తెలంగాణ పరిధిలోకి వస్తున్న ఎస్ఐ వాహనాన్ని నిలుపుదల చేసి అక్కడ అడ్డగించడం జరిగింది. దీంతో ఎస్ఐ కాస్త అసహనానికి గురై వీరిపై దుర్భాషలు ఆడారు. ఎస్ఐ చేసిన ఈ నిర్వాకం కారణంగా 2 రాష్ట్రాల మధ్య ఇది పెద్ద గొడవగా సృష్టించడం జరిగింది. ప్రస్తుతం ఆ ఎస్ఐ అనిల్ కుమార్ రెడ్డి చేసిన నిర్వాహకానికి సంబంధించి ఏపీ పోలీసులు పూర్తి స్థాయిలో తెలంగాణ పోలీసుల దగ్గర నుంచి వివరాలు తెలుసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఎస్ఐ స్వార్థపూరితంగా చేసిన ఈ పనుల వల్ల 2 రాష్ట్రాల మధ్య కొంత అగాధం సృష్టించే పనులు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. డ్యామ్ కు సంబంధించి డ్యామ్ ను పర్యటించాల్సిన పోలీసులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం సమంజసం కాదని ఇటు తెలంగాణ నుంచి కావచ్చు అటు ఏపీ నుంచి కావచ్చు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. థ్యాంక్ యూ సుధీర్. మీరు ఈ విధంగానే ఫీచర్ రీటైల్ షాప్ను ఓపెన్ చేయాలనుకుంటున్నారా? మీకు తెలుసా, వీళ్ళు నెలకి 60 లక్షల రూపాయల వరకు చేపలు అమ్ముతున్నారు. మీరు కూడా చెయ్యాలా? ఇంకా ఎందుకు ఎదురు చూస్తున్నారు? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.